అయితే ఈ హౌస్ బ్రేకింగ్ చేసేటప్పుడు పవర్ సోర్స్ని వీళ్ళు అడ్డు తొలగించి దాన్ని ఆపరేట్ చేయడం జరిగింది, ఎఫర్ట్ చేయడం జరిగింది. అయితే ఈ పరిశీలన చేయడం మేరకు అక్కడ ఎటువంటి కూడా క్యాష్ కానీ ఏదైనా మిస్ అవ్వడం కానీ జరగలేదు. ఒక ఫెయిల్డ్ అటెంప్ట్ లాగా ఇది తెలుస్తుంది. అయితే ఈ అటెంప్ట్ చేసేటప్పుడు వాళ్ళు పవర్ సోర్స్ తప్పించి లోన్కి వెళ్ళి అలారంస్ ఏవి కూడా రైజ్ అవ్వడానికి తర్వాత పక్క వాళ్ళని అలర్ట్ చేసేటట్లు మెకానిజం ఏది పనిచేయకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళడం జరిగినట్లు మనకు తెలుస్తుంది ఇక్కడ సీన్ అబ్జర్వేషన్ ద్వారా. అయితే ఈ ఎఫర్ట్స్ ఎప్పుడైతే ఫెయిల్ అయ్యాయో ఎయిదర్ స్క్రీన్ చేయడానికి, ఎవిడెన్స్ని స్క్రీన్ చేయడానికి, లేదా ఈ ఫ్రస్ట్రేషన్లో కానీ లేదా పోలీసుని డైవర్ట్ చేయడానికి ఇక్కడ చిన్న ఫైర్ మిస్చీఫ్ చేసేసి ఇక్కడ నుంచి కల్ప్రిట్స్ ఎస్కేప్ అయినట్లు తెలుస్తూ ఉంది. అయితే వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా ఎవిడెన్సెస్ని కొన్ని స్క్రీన్ చేశారు, దానివల్ల ఈ సీసీ ఫుటేజెస్ కూడా కొన్ని అవైలబిలిటీ లేవు. అయితే చుట్టుపక్కల కూడా సీసీ కెమెరాస్ మేము వెరిఫై చేస్తున్నాము. బహుశా ఎవరైతే ఈ కల్ప్రిట్ ఉంటాడో వచ్చినప్పుడు చూసి మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు చూసి ఉండకపోయి ఉండొచ్చు అనేసి అనుమానిస్తున్నాము. ఇందులో భాగంగా మా క్లోజ్ టీం కూడా అటెండ్ అవుతున్నారు. అటెండ్ అయ్యి మొత్తం ఫారెన్ ఆబ్జెక్ట్స్ కానీ, ఎవిడెన్సెస్ కానీ, తర్వాత ఇన్క్రిమినేషన్ మెటీరియల్ కానీ అన్నీ కూడా వెరిఫై చేసుకుంటున్నారు. వెరిఫై చేసి మాకు దొరికిన ఎవిడెన్స్ని బట్టి మేము కేసును ప్రొసీడ్ చేస్తాం.